వెల్కమ్ బ్యాక్ టు రాయపాటి 360. ఇక ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్య నిషేధం దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా బెల్ట్ షాపులను రద్దు చేశారు, బార్ల లైసెన్సులు క్యాన్సిల్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, మద్యం అమ్మకాల టైమింగ్స్ కూడా పూర్తిగా మార్చేసి ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోంది, ధరలను కూడా బాగా పెంచేశారు. సర్కార్ నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. అసలు మద్య నిషేధం సాధ్యమయ్యే పనేనా? మరి దీని మీద ప్రభుత్వానికి వస్తున్న ఆదాయానికి ఆల్టర్నేటివ్ ఏమిటన్నదే ఇక్కడ పాయింట్. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందని కొందరు వాదిస్తున్నారు. దీంతో మద్య నిషేధం బదులు మద్య నియంత్రణ చేపట్టడం బెస్ట్ ఆప్షన్ అనేది మరికొందరి వాదన. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ సమాజం మద్యాన్ని పూర్తిగా నిషేధించలేకపోయిందనే బహిరంగ రహస్యం. మరి ఏపీలో అది సాధ్యమవుతుందా? మద్యం అక్రమ రవాణా ఎలా ఆపగలరు? కల్తీ లిక్కర్ అందుబాటులో లేకుండా చేయగలరా? అసలు మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై రాయపాటి 360లో స్పెషల్ డిబేట్. అసలు ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు వి లక్ష్మణ్ రెడ్డి గారు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్, మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక అలాగే డాక్టర్ జగదీష్ గారు, మానసిక నిపుణులు, మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక నడుంపల్లి యమునా పాఠక్ గారు, సామాజికవేత్త, మనకి హైదరాబాద్ నుండి లైవ్లో ఉన్నారు. ఇక రాయపాటి గారు డిబేట్ని స్టార్ట్ చేయండి. ముఖ్యమంత్రి జగన్ గారు తన పాదయాత్రలో భాగంగా తన ఎక్స్పీరియన్సెస్ని బట్టి నవరత్నాల్లో ఒక ప్రధాన ఐటమ్గా మద్యపాన నిషేధాన్ని అనే దశల వారీ మద్యపాన నిషేధం అని ఆయన టేకప్ చేశారు. ఒకసారి దీని హిస్టరీ చూస్తే మరి మన స్వాతంత్రం రాకముందు కూడా దాదాపు మేజర్ పోర్షన్ ఆఫ్ ఇండియాలో 1937 నుంచి కూడా చాలానాళ్ళు ప్రోహిబిషన్ నడిచింది. 1967లో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆ ప్రోహిబిషన్ ఎత్తేసాయి, ఆల్కహాల్ సేల్స్ మొదలుపెట్టాయి. ఎక్సెప్ట్ మిజోరాం, గుజరాత్లోనే అప్పటి నుంచి 1967 నుంచి కూడా కంటిన్యూ అవటం ఉంది. సరే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఎర్లీ 90స్లో మరి నెల్లూరులో దుబ్బగుంట రోసమ్మ గారి నాయకత్వంలో మహిళలు అందరూ కూడా ఉద్యమించడం, తర్వాత ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రోహిబిషన్ పెట్టడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేయటం, వివిధ కారణాలు చెప్పారు అప్పుడు, లాస్ ఆఫ్ రెవెన్యూ అని, క్రాస్ బార్డర్ మిగతా రాష్ట్రాల నుంచి ఇల్లీగల్ సేల్స్ లిక్కర్ అన్ని రావటం ఇలాంటివన్నీ. రీసెంట్గా వచ్చేసరికి 2015లో బీహార్లో మరి నితీష్ కుమార్ గారు ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అబ్రాడ్లో కూడా యుఎస్ఏ లాంటి కంట్రీలో కూడా 1920స్లో ప్రోహిబిషన్ ఉంది, రష్యా లాంటి చోట్ల కూడా అప్పుడు ఉండి కొన్నాళ్ళు 10-15 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఆ ప్రోహిబిషన్ని ఎత్తేయటం జరిగింది. ప్రస్తుతం మన ఇండియాలోకి వచ్చేసరికి గుజరాత్, బీహార్లో, నాగాలాండ్, మణిపూర్, లక్షద్వీప్ ఈ రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో ప్రోహిబిషన్ ఉంది. కొన్ని చోట్ల ఆధ్యాత్మిక ప్లేసులు, అయోధ్య కానీ, తిరుమల కానీ ఇలాంటి కొన్ని చోట్ల అనేది ప్రోహిబిషన్ అనేది ఉంది. కంట్రీస్ వైడ్గా చూస్తే మెయిన్లీ ఇస్లామిక్ కంట్రీస్లో ఆల్కహాల్ ప్రోహిబిటెడ్గా ఉంది, అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్లో కూడా ఆల్కహాల్ సేల్ అనేది మేజర్గా జరుగుతూ ఉంది. బీహార్ గురించి ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మరి మర్డర్స్ కానీ గ్యాంగ్ వైలెన్స్ కానీ దాదాపు 20% తగ్గినాయి అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ 10% తగ్గినాయి, అలాగే ఇండివిజువల్గా ప్రతి కుటుంబం కూడా వాళ్ళ స్పెండింగ్ పవర్, వాళ్ళ కన్జంప్షన్ కూడా పెరిగింది. మిల్క్ మీద ఓ 10%, టూ వీలర్స్ మీద ఓ 30% ఓవరాల్ బీహార్లో సేల్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇలా డిఫరెంట్, ఎందుకంటే దీనిలో ఉన్న సేవింగ్స్ని బట్టి వాళ్ళు వాళ్ళ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ వాళ్ళ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతున్నట్టు పాజిటివ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఓవరాల్ ఇండియన్ మార్కెట్ వచ్చేసరికి ఆల్కహాల్ దాదాపు 2.5 లాక్ క్రోర్స్ మార్కెట్ ఇండియా, ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ వరల్డ్ వైడ్గా, థర్డ్ లార్జెస్ట్ మార్కెట్ అనమాట ఆల్కహాల్. గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ దాదాపు 7-8% గ్రోత్ ఉంటుంది. దాంట్లో కూడా సౌత్ ఇండియా మేజర్ మార్కెట్, తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు, కేరళ కానీ దాదాపు టోటల్ ఐఎంఎఫ్ఎల్ సేల్స్లో 60% మన సౌత్ ఇండియన్ ఈ 4-5 స్టేట్సే, బియర్ సేల్స్లో ఆల్మోస్ట్ 45%. సో ఓవరాల్ ఆల్కహాల్ మార్కెట్ అసలు ఇండియానే థర్డ్ లార్జెస్ట్ వరల్డ్ వైడ్, దాంట్లో కూడా సౌత్ ఇండియా మేజర్గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ దశలవారి మద్యపాన నిషేధాన్ని మొదలుపెడుతూ కొన్ని ఇందాక చెప్పినట్టు కొన్ని స్టెప్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. చాలా పొలిటికల్ అక్యుజేషన్స్ ఉన్నాయి, లైక్ టీడీపీ వాళ్ళని దెబ్బ కొట్టడానికి లేదా ఒక వర్గాన్ని దెబ్బ కొట్టడానికి, లేదా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ ఎక్కువ పెంచారని, మరి ఒక పక్కన మద్యపాన నియంత్రణ వైపు వెళ్తున్నామని చెప్తూ రెవెన్యూ పెంచారని చెప్పి, అలాగే కొంత సిన్సియారిటీ లేదు ఓరకనే క్లెయిమ్ చేస్తున్నారని, అలాగే ప్రైజెస్ పెంచారు మరి ప్రజల మీద భారం పెంచారని, అలాగే సెలక్షన్ ఆఫ్ బ్రాండ్స్ ఇలాంటివి అని ఉన్నాయి. కాదు ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్,
పొలిటికల్ క్వశ్చన్స్ కనుక అది వాటిలో ప్రాస్ అండ్ కాన్స్ నిజమాగాయని మనకు అనవసరమైన ఇష్యూ అవి అయితే ఇవన్నీ జరుగుతున్నాయి చర్చలో. మనకు మెయిన్ ఏంటంటే ఒక జగన్ గారు ఒక ఒక ఆబ్జెక్టివ్తో మహిళలు కానీ ఇలా డిఫరెంట్ క్రైమ్స్ కానీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్న అవుతున్నాయని ఇలా వివిధ ఆయన తెలుసుకొని ఇటువంటి అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు మిమ్మల్ని మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా అపాయింట్ చేశారు. జగన్ గారు ఏ ఉద్దేశంతో పెట్టారు, మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారు, మీకు ఈ బాధ్యత ఇచ్చేటప్పుడు ఆయన ఏంటి, ఆయన మనసులో ఆయన కోరిక ఏంటి, ఏ వాట్ గోల్స్ మీకు ఏం లేవ్ డౌన్ చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తన పాదయాత్రలో పేదలు పడుతున్న బాధలను గమనించాడు. ముఖ్యంగా మహిళల యొక్క అరణ్య ఘోషణని గుర్తించారు. మద్యం అనే ఒక మహమ్మారి పేదలని మరింత పేదలుగా ఎలా మారుస్తుందో గమనించారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది దశలవారీ మద్య నిషేధం అని నమ్మారు. వారి మాటలు విన్నారు, నేను ఉన్నానని హామీ ఇచ్చారు. ఆ హామీని నవరత్నాల్లో భాగం చేశాడు, ఒక రత్నంగా మార్చాడు, ఎన్నికల మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశంగా పేర్కొన్నాడు. పేర్కొన్న తర్వాత అధికారంలోకి రాగానే ఈ 6 నెలల కాలంలో ఆయన కృషి వలన 26 శాతం మద్య వినియోగం ఈ రాష్ట్రంలో తగ్గింది. ఆదాయం తగ్గలేదు, మద్య వినియోగం మాత్రం తగ్గింది. ఆదాయం ఎందుకు తగ్గలేదంటే దశలవారీ మద్య నిషేధం అమలు కావాలంటే మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే సాధ్యం కాదు. వారు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తారు, మద్యాన్ని లూజ్గా అమ్ముతారు, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతారు, సమయపాలన పాటించరు, ఎక్కువ గంటలు షాపుని తెరిచి ఉంచుతారు, మద్యాన్ని ప్రోత్సహిస్తారు, పెద్ద పెద్ద ప్రమోటింగ్ యాక్టివిటీస్ చేస్తారు అనే ఉద్దేశంతో మద్య వ్యాపారం అనేది ప్రైవేట్ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి తీసుకొస్తే నియంత్రణ చేయడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో వారు ఆ పనిచేశారు. అంతటితో ఆగలేదు. అంతకుముందు ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా ఉండే మద్యం షాపులని ఇప్పుడు 11 గంటల నుంచి 8 గంటలకి కుదించారు. గతంలో బార్ అండ్ రెస్టారెంట్స్ దాదాపు రాత్రి 12-1 గంట దాకా పనిచేసే పరిస్థితి నుంచి ఈరోజు 10 గంటలకే మూసేసే పరిస్థితిని కల్పించబోతున్నారు. 40% బార్ అండ్ రెస్టారెంట్ని తగ్గించబోతున్నారు. మద్యం షాపులని గతంలో 4380 ఉంటే వాటిని ఈరోజు 3500కి తగ్గించారు. ఈ తగ్గించినట్లో ఎక్కువ భాగం రూరల్ ప్రాంతాల్లో షాపుల్ని తొలగించడం జరిగింది. బెల్ట్ షాపులు అంటే ఒక వ్యసనం అనేది ఎంత ప్రజలకు దగ్గరగా ఉంటే ఆ వ్యసనం అంత గణనీయంగా పెరుగుతూ ఉంటుంది, ప్రజలకు ఎంత దూరంగా ఉంటే ఆ వ్యసనం అంత తగ్గుతూ ఉంటుంది. గత ప్రభుత్వాలు వ్యసనాన్ని పెంచాలనే ఉద్దేశంతో, సేల్స్ని పెంచాలనే ఉద్దేశంతో మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూశారు కాబట్టి బెల్ట్ షాపుల్ని ప్రమోట్ చేశారు. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో దృఢమైన రాజకీయ సంకల్పంతో తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, అమలు చేయాలనేటువంటి బలమైన కోరికతో ముందుకెళ్తున్నాడు కాబట్టి బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించగలిగారు. వారి యొక్క దృఢమైన సంకల్పాన్ని గమనించిన అధికార యంత్రాంగం, ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మిగిలిన సిబ్బంది ఈ బెల్ట్ షాపు నివారణలో ప్రధాన పాత్ర పోషించారు. ఇవి కాకుండా ఎప్పుడైతే మద్యం వినియోగం తగ్గుద్దో ఈ వ్యసన పనులని గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించడానికి అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్స్లో డీఅడిక్షన్ సెంటర్స్ని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వైపు ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తూ ఉంది. బ్రీత్ అనలైజర్స్ని గతంలో నగర కేంద్రాల్లో లేదా శుక్రవారమో శనివారమో ఆదివారమో నిర్వహిస్తున్న ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ని, అంటే వాహనాలు నడిపేవారు వారు తాగున్నారా లేదని నిర్వహించే ఆ టెస్ట్ని రాత్రిపూట అర్ధరాత్రి చేస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి టోల్ గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ని పెట్టి ర్యాండమ్ టెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ఇప్పుడు యాక్చువల్గా చాలామంది సర్ప్రైజ్ అయి ఉంటారండి, అంటే అధికారంలోకి వచ్చి హార్డ్లీ 6 మంత్స్ అయింది, ఇంత స్పీడ్గా
ఇప్పుడు ఎందుకంటే దశలవారి అన్నారు కనుక ఆల్రెడీ అనేక వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు, ఫండ్స్ కావాలి. ఇంత స్పీడ్గా ఆయన టకటక ఒక్కొక్కటి స్టెప్స్ తీసుకుంటారని ఐ థింక్ అదొక పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఈ రెవెన్యూ కావాలి కనుక కొంచెం స్లోగా ఏదో డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఏదో ఫార్మాలిటీకి 2024 ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తారు అన్నట్టు అనుకున్నాక మీరు మీరు అన్నట్టు చాలా స్టెప్స్ చెప్పారు. బట్ అలాగే ఇంకో పక్కన సిన్సియారిటీలో కొన్ని ఇష్యూస్, ఇప్పుడు సపోజ్ మీరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీ విమోచన కమిటీకి హార్డ్లీ 3.5 crores బడ్జెట్ ఇచ్చారు అన్నట్టు ఒక పేపర్ లెటర్. విమోచన కమిటీకి ప్రచార కమిటీ ఇవ్వలేదు, ప్రచార కమిటీ కానీ ప్రచార కమిటీ ఏర్పడక ముందే ఓకే జీవో ఇచ్చారు. డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వారు నిర్వహిస్తున్న జాగృతి అనే కార్యక్రమాన్ని దానికి ఇచ్చారు. దానికి అంటే అప్పుడు అక్కడేనంటే అంటే విమోచన ప్రచార కమిటీకి ఇంకా సంబంధం లేదు. ఓకే మీకు లేదు అయితే ఆల్రెడీ ఆల్కహాల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనే ఒక సంస్థ ఉంది దానికి ఇచ్చారు. అంటే మేబీ స్టేట్మెంట్ నేను రాంగ్ గా రీడ్ చేస్తుంటా. అంటే ఇప్పుడు నిజంగా అంత ప్రయారిటీ ఉన్నప్పుడు ఒక 50 crores, ఎందుకంటే ఆల్మోస్ట్ లిక్కర్ మీద మోర్ దాన్ 15-20,000 crores వస్తుంది. సో అంత పెద్దది. అలాగే డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మీరు అన్నారు ఒకటే, ఇప్పుడు జిల్లాకు ఒకటి అన్నట్టుగా స్టేట్మెంట్ వచ్చింది అన్ని ఇప్పుడు ఇంత ఈ సంవత్సరం. ఓకే అంటే దాని యొక్క ఇంకా అంటే నేనేది ఇప్పుడు అలాంగ్ విత్ అంటే ఆబ్వియస్గా స్టెప్స్ చాలా స్పీడ్గా తీసుకున్నారు కానీ దాంతో ఇంకొంచెం ఫండింగ్ కూడా కొన్ని, ఎందుకంటే హార్డ్లీ 3-4 crores ఇస్ నథింగ్, కొన్ని 100 crores ఇది పెద్ద ఉద్యమం లాగా, ఎందుకంటే దీని రిపర్కషన్స్ కూడా అన్ని ఉండాలి కనుక ఇంకొంచెం ఆయన అదర్ సైడ్ కూడా చేస్తే బాగుంటుంది. అంటే మొదటి మీటింగ్లో రివ్యూ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనరు, ఎక్సైజ్ మంత్రులు అంతా ఉన్నప్పుడు ఒక 500 crores నేను కేటాయిస్తాను మద్యం యొక్క దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికని చెప్పారు. డబ్బుకి ఇబ్బంది లేదు. ఇటీవల నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చాలా పట్టుదలగా చేద్దాం, సిన్సియర్గా చేద్దాం, ఎన్ని వనరులు కావాలన్నా ఏం కావాలన్నా అడగండి, అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తానని చెప్పారు. అంటే ఆ వైపు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా నేను చెప్తుంది ఏంటంటే, గత ప్రభుత్వంలో బెల్ షాపును తొలగిస్తామని చెప్పిన హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత, బెల్ షాపును తొలగిస్తున్నానని చెప్పిన 5 సంతకాలు ఒక సంతకం పెట్టిన తర్వాత, ఆ పెట్టిన రోజు నుంచి అధికారం కోల్పోయేదాకా బెల్ షాపులు పెరిగినాయి కానీ తగ్గలేదు. ఓకే కానీ జగన్కి చంద్రబాబు నాయుడుకి ఉన్న ఒక తేడా ఏంటంటే, ఆ యూటర్న్స్ తీసుకోవటం అనేది జగన్లో నాకు కనపడలేదు 6 నెలల్లో. ఏ విషయంలో కూడా ఇది ఒక మధ్యమే కాదు, ఏ విషయంలో కూడా గతంలో ఏం చెప్పాడో అదే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే చాలామంది మద్య నిషేధానికి బదులు మద్యం నియంత్రణ చేస్తే బాగుంటుందని చాలామంది, ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా ఒక వాదన లాంటిది వినిపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మేము కూడా జన విజ్ఞాన వేదిక తరఫున 1990లో అక్షరాస్యత ఉద్యమం నడిపినప్పుడు అప్పుడే నెల్లూరు జిల్లాలో దోపగుంట గ్రామంలో మా కార్యకర్తలే అక్కడ సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. ఓకే అప్పుడు మా ఆలోచన అంతా కూడా నిషేధం కన్నా నియంత్రణ మిన్నా, ప్రపంచ అనుభవాలు అయ్యా తెలియజేస్తున్నాయని, మన దేశ అనుభవాలు అయ్యా తెలియజేస్తున్నాయని, కాబట్టి నియంత్రణ ఉంటే బాగుంటుంది, నియంత్రణ బాగా పటిష్టంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నాం ఇటీవల వరకు. కానీ ఆ నియంత్రణ వైపు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా అడుగులు వేయటం చెప్తున్నారు. మేము రాగానే బెల్ షాపులు తీసేస్తామని, బడి గుడి నివాస ప్రాంతాలు రహదారి పక్కన ఉన్న షాపులను తొలగిస్తామని, మధ్య అమ్మకాలను ఆదాయ వనరులు చూడమని, డిఅడిక్షన్ సెంటర్స్ పెడతామని రకరకాలు చెప్తూ ఉన్నారు. చివరికి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది, రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులకి దగ్గరగా 500 మీటర్ల లోపు ఉన్న షాపులను తొలగించమని తీర్పిస్తే, ఆ తీర్పుకి కూడా వక్రభాష్యం పలికి అవి జాతీయ రాష్ట్ర రహదారులు కాదు, అవి నగర రహదారులు, జిల్లా రహదారులు అని చెప్పి మార్చి ఆ షాపులను అక్కడే ఉంచి ఆ రోడ్డు ప్రమాదం జరుగుతూ ఉంటే ప్రతిరోజు టీవీ ఉదయాన్నే ఆన్ చేయగానే అక్కడ యాక్సిడెంట్ జరిగింది, 8 మంది చనిపోయారు, 10 మంది చనిపోయారు అని తెలుస్తూ ఉంటే ఆ చనిపోవటంలో ప్రధాన కారణం డ్రైవరు మద్యం తాగి నడుపుతున్నారు. దిశ ఇన్సిడెంట్ కూడా అదే కదా, లిక్కర్ వాజ్ మేజర్ ఫ్యాక్టర్. నేను దిశ ఇన్సిడెంట్ కూడా దాంట్లో కూడా 3 మైనర్లు ఒక యువకుడు బహిరంగ మద్యం సేవించి ఆ రకమైన ప్రేరణ కలిగింది. కాబట్టి ఇన్ని జరుగుతున్న నియంత్రణ వైపు ఒక అడుగు వేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో కనీసం పట్టుదలతో నిషేధం అనేది పట్టుదలతో చేస్తే సిన్సియారిటీ కనపడింది, బలమైన విశ్వాసం కనపడింది, ఆయన పట్టుదల కనపడింది. బీహార్ మనకి ఒక మంచి ఉదాహరణగా కనపడతాం. ఒకసారి కాలర్స్ ఉన్నట్టున్నారు, గుంటూరు నుండి రవితేజ గారు ఫోన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. రవితేజ గారు నమస్తే అండి. నమస్తే మేడం. యా చెప్పండి. రవితేజ అండి, గుంటూరు నుంచి. చెప్పండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు కొత్త వాళ్ళు, నాకు అంత పరిచయం లేదు. మద్యం నియంత్రణ అనే ఒక సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి సబ్జెక్ట్ నచ్చి నేను కాల్ చేశాను మేడం. ఓకే ఓకే చెప్పండి రవితేజ గారు, మీ అభిప్రాయం చెప్పండి.
హలో చెప్పండి రవితేజ గారు. ఇప్పుడు మీరు మద్యం నియంత్రణ మనం గవర్నమెంట్ తరపున మొత్తం చేశారు, సబ్జెక్ట్ కానీ అంతగానే కరెక్ట్ గానే ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, మీరు 11 కానించి 6 8 వరకు మీరు మద్య నియంత్రణ చేస్తున్నారు, కంట్రోల్ అవుతుంది, 26% తగ్గింది, వాస్తవమే చెప్పండి, కంటిన్యూ చేయండి. హలో 26% అనేది వాస్తవంగా తగ్గింది, కానీ మద్యం రేట్లు పెరిగినా గానీ తగ్గినా గానీ ఇంకా వాళ్ళు వచ్చేసేపాటికి తాగేవాళ్ళు ఇంకా తాగుతా ఉన్నారు. కానీ వాళ్ళైతే కంట్రోల్ అయితే అవ్వట్లేదు కదా సార్, తాగేవాళ్ళే తాగుతున్నారు. దీనికంటూ పర్మనెంట్ సొల్యూషన్ అనేది మన ప్రభుత్వం నుంచి కావాలనేది నాకు చిన్న సలహా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి రవితేజ గారు. నెక్స్ట్ కాలర్. యా, ఇంకో కాలర్ ఉన్నారండి, విజయవాడ నుండి అశోక్ గారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అశోక్ గారు. సార్ ఇప్పుడు 26% తగ్గింది 6 నెలల్లో అని చెప్పని అంటున్నారు కదండి. యా చెప్పండి. అది సేల్స్ తగ్గింది అని చెప్పని అంటున్నారు, ఆదాయం మాత్రం తగ్గలేదు అంటున్నారు, ఏ విధంగా అనేది నాకు అర్థం కావట్లేదండి. అది చెక్కేదో చెప్తే నేను కూడా పాటిస్తానని చెప్పని అనుకుంటున్నాను. ఓకే, మరి ఆయన చెప్తుంది 26% తగ్గింది 6 నెలల్లో అంటున్నారు. ఓకే, వాళ్ళ రెస్పాన్స్ తీసుకుందాం. తగ్గలేదు అట్లాగే ఉంది అంటున్నారు. ఓకే, అది ఏ విధంగా ఆయన చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. గతంలో 4500 ప్రైవేట్ షాపులు ఉండేవి, రిటైల్ షాప్, వైన్ షాప్స్. వాళ్ళకి కనీసం 3000 కోట్ల రూపాయలు లాభం రూపంలో ఆదాయం వచ్చేది. ఆ లాభం రూపంలో ప్రైవేట్ వాళ్ళకి వచ్చే ఆదాయం ఈరోజు ప్రభుత్వానికి వస్తుంది, అందువల్ల ఆదాయం తగ్గటం లేదు ఒక కారణం. రెండవ కారణం, మద్యం వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో మద్యం యొక్క ధరలను విపరీతంగా పెంచారు. బార్ అండ్ రెస్టారెంట్లు పెంచారు, వైన్ షాప్స్లో పెంచారు, ప్రభుత్వ షాపులో కూడా పెంచారు. అంటే వారికి డౌట్, ఐ థింక్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది నెంబర్ ఆఫ్ బాటిల్స్ అంటే కేసెస్ అంటారు కదా, నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి, సో ఆబ్వియస్లీ కన్సంప్షన్ తగ్గినట్టు, దానివల్ల వినియోగం తగ్గింది. కానీ ప్రభుత్వ ఆదాయం మాత్రం తగ్గలేదు. ఆదాయం తగ్గకపోవడం ప్రధాన కారణం ప్రభుత్వం మద్య వ్యాపారం చేయటం వల్ల. ప్రాఫిట్ వస్తుంది, అలాగే ప్రైస్ కూడా పెంచడం, రెండు. ఓకే సార్, మరి యమునా పాఠక్ గారు, ఈ ఇష్యూ పర్సనల్గా నాకైతే, నేను పర్సనల్లీ బ్యాన్స్కి అగెన్స్ట్. అంటే ఒక మోడర్న్స్ కంట్రీలో ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ చాయిస్, ఇండివిజువల్ ఫ్రీడమ్. యాజ్ లాంగ్ యాజ్ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, పక్కన వాళ్ళ మీద వైలెన్స్ కానీ ఏమి, పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఎవరి నిత్యం వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇండివిజువల్గా పూర్తిగా చాయిస్, ఫ్రీడమ్స్ ఉండాలని నమ్మేవాడిని. మరి డిఫరెంట్ సెక్టార్స్లో చూస్తాం, ఇప్పుడు అగ్రికల్చర్లో చూసుకున్న ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రతి ఇండస్ట్రీలో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అంటే అవి ఇది ఒకటని కాదు, లిక్కర్ ఇట్స్ ఎ లగ్జరీ, ఇట్స్ నాట్ ఎ నెసెసిటీ. లిక్కర్ లేకపోయినా బతకొచ్చు, మిగతా అన్ని తప్పదు. కానీ ప్రతి దాంట్లో కూడా దాటి నెగిటివ్ థింగ్స్ అనేది ఉంటాయి. కానీ ఇప్పుడు లిక్కర్లో అనేది ఎంతోమంది చక్కగా రెస్పాన్సిబుల్గా డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది రోజుకి 2-3 పెగ్గులు కొంత క్వాంటిటీ వరకే తాగి రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళందరూ, లిక్కర్ తాగే వాళ్ళందరూ కూడా క్రైమ్స్ కమిట్ చేయరు, యాక్సిడెంట్స్ చేయరు, ఇలా ఉంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వమే ఇన్నాళ్ళు, గత 20-30 సంవత్సరాలుగా ప్రభుత్వమే ఆల్కహాల్ని ప్రమోట్ చేసింది. మిగతా వైసెస్ ఉన్నాయి, టొబాకో కానీ, గ్యాంబ్లింగ్ కానీ, డ్రగ్స్ కానీ, ఇలాంటి సార్ డ్రగ్స్ అంటే కొంత బ్యాండ్ అనుకోండి. దో ఇప్పుడు యూఎస్ఏ లాంటి కంట్రీలో మ్యారువానాను కూడా లీగలైజ్ చేస్తున్నారు, అంటే గంజాయి, మన లెక్కలో గంజాయి ఇప్పుడు ఇంకా ఇండియాలో బ్యాండ్, బట్ యూఎస్ఏలో చాలా స్టేట్స్ లీగలైజ్ చేస్తున్నాయి, బికాజ్ అది అడిక్టివ్ కాదని, అది ఇట్స్ నాట్ అన్ అడిక్టివ్ సబ్స్టెన్స్ అని. సార్ దాని సంగతి పక్కన పెట్టినా, టొబాకోను గ్యాంబ్లింగ్ని, గ్యాంబ్లింగ్ అంటే చూసారు, బెట్టింగ్ని అలో చేయరు, క్రికెట్ బెట్టింగ్ కానీ, ప్లేయింగ్, కార్డ్స్ ప్లేయింగ్ కూడా అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, 14 పోలీసులు అరెస్ట్లు వింటాం. టొబాకోని అయితే గుట్కాన్ బ్యాన్ చేశారు, చాలా రెస్ట్రిక్షన్స్, పబ్లిక్ ఇక్కడ తాగొద్దు అక్కడ తాగొద్దు అని అన్నిటినీ సప్రెస్ చేస్తూ ఒక్క ఆల్కహాల్ని ఒక రకంగా గవర్నమెంటే ప్రమోట్ చేసింది లాస్ట్ 30 ఇయర్స్. దో అన్ని వయసెస్ కన్నా కూడా ఆల్కహాల్ ఈజ్ ద వర్స్ట్, అంటే సోషల్ ఇంపాక్ట్ పరంగా క్రైమ్స్ కానీ, యాక్సిడెంట్లు కానీ, ఇతర వైలెన్స్ కానీ, మర్డర్స్ కానీ, అన్నిటికి కూడా ఆల్కహాల్ అనేది రూట్ కాజ్. అది తెలిసి కూడా గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఆల్కహాల్ని పుష్ చేసినాయి. మిగతా అంటే యాక్సెప్టెన్స్ కూడా ఒక రకంగా గవర్నమెంటే ఇచ్చింది. ప్రజల్లో ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం సిగరెట్ అన్నా మందన్నా చాలా నెగిటివ్గా ఉన్నది. ప్రభుత్వమే ఒక రకంగా ప్రోత్సహించి వాళ్ళ స్వార్థం కోసం, రెవెన్యూ కోసం ప్రోత్సహించి చేసిన పరిస్థితుల్లో ఇవాళ సడన్గా మళ్ళీ గవర్నమెంట్ ఇవాళ నియంత్రణ అంటుంది. మరి 2024 తర్వాత ఏమైందో తెలియదు. అప్పుడు గవర్నమెంట్ మరి వీళ్ళే వస్తారా, ఇంకొకరు వస్తారా, వచ్చినప్పుడు వెనక్కి, అంటే ప్రజల్ని ఎలా, ఇప్పుడు ఇవాళ ఒక హ్యాబిట్ ఫామ్ చేసింది గవర్నమెంట్, మళ్ళీ వాళ్ళు తీసేస్తుంది, మళ్ళీ 2024 మళ్ళీ మొదలు. ఎలా మీరు సోషల్ వర్కర్గా ఎంతో ఉమెన్ ఓరియంటెడ్ ఇష్యూస్, హెచ్ఐవి ఇష్యూస్, ఇలా అనేక రకాలుగా మీరు చాలా 2-1-2 డికేడ్స్ నుంచి వర్క్ చేశారు,
ఎలా చూస్తారు ఈ ఇష్యూని? నమస్తే రాయపాటి గారు అండ్ టు ఆల్ ది ప్యానలిస్ట్ ఆల్సో. ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా డెఫినెట్లీ ఈరోజు భారతదేశంలో ప్రతి తొంభై నిమిషాలకి ఒక్క ఇండియన్ చనిపోతూ ఉన్నారు. అండ్ క్రైమ్ రేటే మీరు చూస్తూ ఉంటే మోర్ దెన్ 75 to 85% ఆఫ్ క్రైమ్ రేట్ ఈరోజు మనం తీసుకుంటే దట్ ఈజ్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ అని నేను అంటాను, బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఆ దిశలో ఈరోజు ఇంత క్రైమ్ రేట్, ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న క్రైమ్ రేట్ మనం చూస్తుంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఆల్కహాల్. ఎందుకంటే మీకు అగ్రెషన్ కానివ్వండి, అతిగా అగ్రెషన్ కానివ్వండి, లేకపోతే ఈరోజు వీళ్ళు అంటే ఈవెన్ సూసైడ్స్ కూడా అండ్ ఈవెన్ మనకి సెక్షువల్ అబ్యూజ్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, ఇలా అలాగే రాబరీ, అలాగే మీరు చూస్తూ ఉంటే వీ కెన్ గో ఆన్, ఇలా ఇన్నో ఒక లిస్ట్ కెన్ గో ఆన్. సో ఇంత నెగటివ్ ఇంపాక్ట్ ఉన్న ఆల్కహాల్ని డెఫినెట్గా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా వాటిని డెఫినెట్గా ప్రొహిబిట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నియంత్రణ ఫేజ్లో తీసుకెళ్లి తర్వాత పూర్తిగా ప్రొహిబిట్ చేస్తామని ఒక ప్రతిపాదిక తీసుకురావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ అ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా మనకి ఉన్నది స్టేట్ పాలసీలో, డెఫినెట్లీ విచ్ ఇస్ కన్సర్న్ విత్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, డెఫినెట్గా కూడా ఇందులో ఆ ప్రతిపాదిక ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఇంప్లిమెంటేషన్, ఇందాక మీరు చెప్పుకుంటూ వచ్చారు గత 30 సంవత్సరాలు గపై 3 to 4 decades మరి ప్రభుత్వాలే ప్రోత్సహించి మరి ఈరోజు మరి ఈ ప్రభుత్వం తీసేసి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బేసిక్ ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు రెవెన్యూ అని చూస్తున్నారు, ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ రెవెన్యూ కంటే కూడా మీరు చూస్తే ద హెల్త్ ఇంప్లికేషన్స్, అంటే ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది అంటే ఒక హెల్త్ ఇంప్లికేషన్స్ ఏవైతే డబ్బులు మనం వీటి మీద వెచ్చిస్తున్నామో విచ్ ఇస్ రియలీ రియలీ వెరీ హారిబుల్. ఆల్మోస్ట్ 10 to 35% వరకు పీపుల్ డెవలప్ ఆల్కహాల్ హెప్టైటిస్, అలాగే లివర్ సిర్హాసిస్ కూడా 25% ఆఫ్ కేసెస్, అండ్ చాలా వరకు కూడా లివర్ ఫెయిల్యూర్తో చనిపోయిన వాళ్ళు కూడా చాలా సంఖ్య కూడా మునుపటి కంటే కూడా ఆ సంఖ్య చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరగడం మనం చూస్తూ ఉన్నాం, అలాగే యాక్సిడెంట్స్ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో అనదర్ థింగ్, బిలో 30 ఇయర్స్ ఆఫ్ ఉమెన్ విడోస్ కూడా ఈరోజు ఎంతోమంది మహిళలు వితంతువులుగా మారుతున్న పరిస్థితి మనం చూస్తాం, డొమెస్టిక్ అబ్యూస్ డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఓవరాల్గా ఎవరైతే యువత ఈరోజు హూ ఆర్ ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నారో మ్యాక్సిమం టైం, అంటే ఎవరైతే బ్రెడ్ విన్నర్స్గా ఉన్నారో మ్యాక్సిమం టైం వీళ్ళకు వచ్చిన డబ్బులతో, ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ డిఫరెంట్ సోషల్ స్టేటా, అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ స్థాయిలో. సో ఇప్పుడు మీరు మామూలుగా మనకి కింద స్థాయి నుంచి తీసుకుంటే రికార్డ్ తెగని డొక్కడిన పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఆ నేపథ్యంలో ఉంటే వాళ్ళకు వచ్చిన ఆ డబ్బులని కూడా వాళ్ళు మోర్ దెన్ 60 to 70% ఆల్కహాల్కి విక్రయించడం, తద్వారా ఆరోగ్యం పాడవడం, అండ్ అఫ్కోర్స్ మనకు తెలుసు ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందనేది. అల్టిమేట్లీ ఆ ఉమెన్ ఈజ్ బర్డెన్, అంటే అటు పిల్లలున్నా అటు కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని పోషించాలన్నా ఉమెన్ ఇంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఉమెన్ మీద చూస్తూ ఉన్నాం. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వాలు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా అది చాలా హర్షదాయకం, మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు మోస్ట్లీ మనము ప్రతిపాదిక తీసుకొస్తాం, కానీ ఎంత నిష్ఠగా వాటిని మనం ఎలా ఆ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేస్తాం అనే దాని మీదనే మనం డెఫినెట్గా కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అండ్ థ్యాంక్స్ టు 24/7, లాస్ట్ టైం కూడా మీరు నన్ను పిలవడం జరిగింది, ఒక సైకాలజిస్ట్గా హ్యావ్ గివెన్ మై ఇన్పుట్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ గవర్నమెంట్ హ్యావ్ టు ఓవర్కమ్ అని కూడా మనం ప్రస్తావించడం జరిగింది. అండ్ ప్రాబబ్లీ ఆ దిశలో మనం డెఫినెట్గా ముందుకెళ్ళచ్చు. నేను ఓకే పార్షల్లీ మీరు అన్నదానికి నేను ఒక రకంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబుల్గా తాగే వాళ్ళు ఉన్నారు, సోషల్ డ్రింకింగ్ అంటాం, లైక్ యూనో పీపుల్ హూ ఇండల్జ్ ఇన్ 1 or 2 drinks, దాన్ని మనం సోషల్ డ్రింకింగ్ అంటాం. బట్ ఈరోజు ఇట్స్ బియాండ్ సోషల్ డ్రింకింగ్, అండ్ హౌ డూ యూ డిస్టింగ్విష్ ఇప్పుడు నార్మల్ బింజీ డ్రింకింగ్, అంటే నార్మల్గా స్టార్ట్ చేసిన వాళ్ళని తర్వాత రెగ్యులర్గా అడిక్ట్ అయిన వాళ్ళని మనం ఎలా డిస్టింగ్విష్ చేస్తాం ఓవరాల్ పాపులేషన్లో? ఈరోజు మనం చూస్తూ ఉంటే హౌ ఈజ్ ఇట్ బేసికలీ ఎఫెక్టింగ్ అవర్ థాట్ ప్రాసెస్ చాలా, అండ్ మోస్ట్లీ కూడా అగ్రెసివ్ బిహేవియర్స్ని ఎలా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ యువత ఉన్నారు, అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటేనండి ఈ హ్యాపీ అవర్స్ అని చాలామంది యూత్ని అట్రాక్ట్ చేస్తూ వీళ్ళందరూ చదువుకున్న వయసులో లేకపోతే ఉద్యోగం చేయాల్సిన వయసులో వీళ్ళందరూ కూడా ఇటువంటి మద్యానికి లేకపోతే మాదక ద్రవ్యాలకి ఇటువంటి వాటికి మత్తు పదార్థాలకి మత్తుకి బానిసలై జీవితాన్ని కోల్పోతున్నారు,
క్రైమ్కి డైరెక్ట్గా దోహదపడుతున్నారు. సో ఇలాంటి ఇంత ఇంప్లికేషన్స్ ఉన్న తరుణంలో డెఫినెట్గా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చట్టాలు ఉన్నాయి, అలాంటి పరిస్థితులు మనకి డెఫినెట్గా కూడా మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పాలసీస్లో మనకి ఉన్నాయి. దేర్ ఈజ్ అ సిస్టమ్, మన చట్టాల్లో ఉన్నాయి క్లియర్గా, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఎక్కడంటే ఇంప్లిమెంటేషన్లో ఫెయిలియర్. ఇందాక కూడా ఒకటండి, ఓవరాల్గా కూడా మనం చూస్తా ఉంటే రిహాబిటేషన్, ఇప్పుడు రిహాబిటేషన్ జిల్లాకు ఒకటే అంటే కూడా డెఫినెట్గా సరిపోదు నాకు తెలిసి, ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ అడిక్టెడ్ ఫర్ ఎ లాంగర్ టైమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఐ వాంట్ టు టెల్ యూ, చెప్పండి, మనం ముఖ్యంగా కొన్ని సీరియల్స్లో కొన్ని సినిమాల్లో కూడా నేరుగా మన ఇప్పుడు చాలా మంది ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్లే మందు తాగుతూ, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మందు తాగొచ్చు అని డైరెక్ట్గా నేరుగా మీరు ప్రమోట్ చేస్తూ, అండ్ మీకు సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు, అండ్ యూఆర్ డైరెక్ట్లీ ప్రమోటింగ్ ఇట్. సో అలాంటివి కూడా పూర్తిగా సెన్సార్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అక్కడ కూడా ఉక్కుపాదం వహించాల్సిన అవసరం ఉంది. అండ్ రిహాబిటేషన్స్ సెంటర్స్ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది. కౌన్సిలర్స్ని థెరపిస్ట్లను ఇంకా పెంపొందించాల్సిన అవసరం ఉంది. సో అలాగే స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఆ ఎడ్యుకేషన్ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వెన్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ ఇవన్నీ కూడా మనం నిర్మూలించవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇంతకుముందు కూడా మనం ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చాం, ఇప్పుడు పల్స్ పోలియో, ప్రతి కూడా పల్స్ పోలియో అంటే విస్తృతంగా దేశమంతా కూడా ఒక ఉద్రిక్తమైన క్యాంపెయిన్ తీసుకొచ్చాం. సో ఈ అవేర్నెస్ లేకపోవడమే, అండ్ సమ్మన్ హూ హ్యాస్ రియల్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా సమ్మన్ హూ రియల్లీ వాంట్ టు డ్రింక్, లెట్ గవర్నమెంట్ ఫిక్స్ ఎగ్జార్బిడెంట్ రేట్స్, ఎగ్జార్బిడెంట్ ప్రైస్ పెట్టమనండి. ఇప్పుడు ఇందాక వారు ఇచ్చిన ప్రతిపాదకులు కూడా నేను చదివాను, ఇప్పుడు కొన్ని 5-star హోటల్స్కో వేటుకో పరిమితమై ఎగ్జార్బిడెంట్ రేట్స్ పెట్టండి మీరు. సో అలాంటి కొన్ని నియమాలు తీసుకొస్తే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం పర్మిట్స్ కూడా రెస్ట్రిక్ట్ ద పర్మిట్స్, అండ్ బెల్ట్ షాపుల నిర్మూలం అనేది నిజంగా అది ఒక వండర్ఫుల్ డెసిషన్, కానీ ఆ ఇంప్లిమెంటేషన్ దిశలోనే చిత్తశుద్ధితో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. డాక్టర్ జగదీష్ గారు, ఇప్పుడు మీరు యాజ్ అ డాక్టర్గా మీరు ఒక సైకియాట్రీ హాస్పిటల్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారు, సంజీవిని హాస్పిటల్ అని గుంటూరు దగ్గర, ఎలా చూస్తారు మీరు అసలు హెల్త్ పరంగా ఒక లివరా ఇంకేమన్నా ఉంటాయి అంటే సోషల్ ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే యాజ్ ఎ డాక్టర్గా ఏంటి, లిక్కర్ ఎక్కువ మోడరేషన్లో తాగితే ఏంటి ఒకసారి మీరు యాజ్ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారు కదండి, అంతా విన్న తర్వాత ఏంటంటే ఆల్కహాల్ అనేది రెండు విధాలుగా చూడాలండి, వెదర్ ఇట్ ఈజ్ ఏ సిమ్టమా ఆర్ ఎ డిసీజ్. సిమ్టమ్ అంటే వ్యాధి లక్షణం, ఆల్కహాల్ తీసుకోవడం అనేది వ్యాధి లక్షణమా లేకపోతే ఒక జబ్బ, అంటే ప్యూర్ ఎడిక్షన్ అనేది ఆల్కహాల్ ఎడిక్షన్ అది ఒక జబ్బులాగా చూస్తాం. సిమ్టమ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం మన ఇన్సిడెంట్ చూసాం, సో వీళ్ళల్లో ఆల్కహాల్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ స్కూల్ డ్రాప్అవుట్స్ కానీ సరిగ్గా పేరెంటింగ్ సరిగ్గా లేకపోవడం కానీ, అంటే మంచి స్కూల్లో చదవకపోవడం కానీ, వాళ్ళకి వాల్యూస్ అయితే చెప్పకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు డివేట్ అవుతూ ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ డివేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక సిమ్టమ్ లాగా, అంటే చాలా రకాల మానసిక జబ్బుల్లో ఉంటుంది అన్నమాట, అంటే ఒక స్కిజోఫ్రినియాలో ఉండొచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు, మానియాలో ఉండొచ్చు, పర్సనాలిటీ డిజార్డర్స్లో ఉండొచ్చు. సో అది సిమ్టమ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఆల్కహాల్ మీదే వర్కౌట్ చేసామంటే అది పని జరగదు అన్నమాట. సో ఇప్పుడు ఒక పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్కహాల్ వాళ్ళకి తీసేసినా కూడా వాళ్ళు చేయాల్సిన క్రైమ్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఆల్కహాల్ అనేది వాళ్ళలో క్యాటలిస్ట్ లాగా మాత్రం యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో డిస్ఇన్హిబిషన్ అంతా ఉంటుంది. సో ఈ ఏరియాస్లో అన్నింటిలో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పరంగా అప్పుడు డిఎడిక్షన్ ఎంత ఇంపార్ట్, ఇప్పుడు వారు ప్రచార కమిటీగా ఉన్నారు, గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఏమి అంటే ప్రికాషనరీ మెజర్స్, ఇప్పుడు మీ నియంత్రణ అనేది ఒక 2-3 ఇయర్స్లో జరగబోతుంది, జగన్ గారు ఆయన సిన్సియర్గా ఉన్నారు ఇది లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళడానికి, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ సైకియాట్రిస్ట్ లేకపోతే కౌన్సిలర్స్ డిఎడిక్షన్ సెంటర్స్ అసలు ఉందా ఏపీలో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా మనకి, అంటే ఇక్కడ మెట్రోస్లో చూస్తూ ఉంటాం వాళ్ళు కొంతవరకు ఉన్నారు, అంటే ఇండియాలోనే చాలా తక్కువ ఉంది అబ్రాడ్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు అసలు కొత్తగా అంటే ఈ ఫీల్డ్లో అసలు ఎంతమంది ఉన్నారు, ఏమన్నా అసలు ఎంత అవసరం ఉంది, అంటే గవర్నమెంట్ ఎంత పెద్ద ఎత్తున ఈ దీని మీద ఫోకస్ అవ్వాలి, డిఎడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, కౌన్సిలర్స్, అంటే మండల స్థాయి నా లెక్క ఆల్మోస్ట్ ప్రతి మండలంలో కూడా ఇలాంటి పెట్టకుండా ఈ కనుక ముందుకెళ్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉండి మేబీ వాళ్ళు అంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాము ఎడిక్షన్, అలా ఏంటి పరిస్థితి అసలు ఏపీ మన 13 జిల్లాల్లో ఎలా ఉంది పరిస్థితి? సో అంటే ఆర్ వి రెడీ టు పోస్ట్ ప్రొహిబిషన్ ఫేజ్ని తట్టుకోవడానికి మనకి ఉందా సరిగ్గా? మన డివైడెడ్ ఏపీలో
నాకు తెలిసినంత వరకు ఒక 162-170 సైకియాట్రిస్ట్ ఉన్నారండి ఓవరాల్గా. అలాగే ఈ ఆల్కహాల్ డిఎడిక్షన్కి ఏంటంటే ఒక టీమ్ కావాలి, ఒక సైకియాట్రిస్ట్ కావాలి, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కావాలి, సోషల్ వర్కర్ కావాలి, ఒక కౌన్సిలర్, వీళ్ళంతా ఒక టీం కావాలన్నమాట. ఆ టీం ఉంటేనే మనకి ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది. సో ఇందాక మీరు విత్డ్రావల్స్ అని చెప్పారు చూసారా, ఈ రేట్స్ పెంచడము, ఈ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా డ్రింక్ చేసేవాళ్ళు, లేకపోతే సోషల్ డ్రింకింగ్ ఇలా చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు తగ్గించే అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ డైలీ తాగేవాళ్ళు, అంటే ఒక గుడ్డి గుర్తు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగంగానే తాగుతారు చూసారా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆపలేరు. బికాస్ వాళ్ళకి ఒక 6 అవర్స్లోనే వాళ్ళకి విత్డ్రావల్స్ అనేది వచ్చేస్తాయి. అంటే షేక్ రావడం కానీ, యాంగ్జైటీ పెరిగిపోవడం కానీ, దడ వచ్చేయడం, చెమటలు పట్టిపోవడం, వాళ్ళు ఇంకా ఆగలేరు. వాళ్ళకి ఆపాలని ఉన్నా కానీ దే నీడ్ సమ్ మెడికేషన్ అన్నమాట. వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మీరు చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ట్రీట్ చేసి ఉంటారు, సో మేబీ డ్రింకర్స్లో ఒక 5% మంది అన్న ఉండుంటారు. అంటే మేబీ ఇంత స్టేట్ మీద చూస్తే కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ముద్దున్నే లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొహం కడుక్కోకుండా ముందు కూడా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఒక స్టడీ చేశారనమాట 2019 రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ ఆర్టికల్లో ఏంటంటే చేసింది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సబ్స్టెన్స్ యూజ్ ఇన్ ఇండియా ఇన్ ఏ స్టేట్స్లో ఎంతెంత ఉన్నాయనేది. సో మన ఆంధ్ర అనేది చాలా హయ్యెస్ట్ ఉందన్నమాట. మోర్ దెన్ 10% ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మోర్ దెన్ 10% అది చాలా హ్యూజ్ నెంబర్, అంటే 50 లాక్స్ దాకా వస్తుంది దాదాపు. సో వీళ్ళు ఏంటంటే సడన్గా ఆపేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి విత్డ్రావల్స్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ రీహాబ్ సెంటర్స్ అనేవి లేవు. యాక్చువల్లీ ఎవ్రీ సిహెచ్సి వరకు ఉంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ వాళ్ళు డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. అంటే ఈచ్ స్టేట్, ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒక సైకియాట్రిస్ట్, అంటే అన్ని పెరిఫెరీస్ అన్నీ తిరుగుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా నేను చేశాను, బట్ రిజైన్ చేశాను. సో అలా అంటే తిరిగినప్పుడు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో ఎవ్రీ సిహెచ్సి అన్నా, అట్లీస్ట్ ఎవ్రీ సిహెచ్సి అయినా ఒక సైకియాట్రిస్ట్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఈ వాళ్ళు ఉండి మెడికేషన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటే ఆ విత్డ్రావల్ మేనేజ్మెంట్ చేస్తాం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఆ పేషెంట్ అనేవాళ్ళు రావాలి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా తీసుకొని రావాల్సిన వాళ్ళు. ప్రజలకి అవసరమైతే అసలు ఉన్నాయా అని మన ఉన్నాయనేది. లక్ష్మణ్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రొహిబిషన్ ఒక అంటే ప్రాక్టికల్గా పాసిబుల్లా కదా అనేటానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కల్తీ కళ్ళు, ఇలిసిట్ లిక్వర్ అనేది ఒకటి, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, అదొక ఆపర్చునిటీగా కొంతమంది ట్రీట్ చేస్తారు. అలాగే మనకి గొప్పగా చెప్పుకుంటాం 974 కిలోమీటర్స్ సీ బోర్డర్ ఉందని. అలాగే ఇటు పక్క చూస్తే దాదాపు ఒక్క కడప అనుకుంటా ల్యాండ్ లాక్డ్, రిమైనింగ్ 12 జిల్లాలు కూడా ఏదో ఒక స్టేట్తో, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఏదో బోర్డర్లు ఉన్నాయి. అలాగే హైవేస్ మన అటు ఇటు అన్నీ కనెక్ట్ అయినాయి. కొన్ని వేల వెహికల్స్ రోజు హైవే మీద వస్తాయి, ఇంకా 2-వీలర్స్, 4-వీలర్స్ ఇలాగ లక్షల మంది. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు 95లో ప్రొహిబిషన్ అంటే అప్పుడు ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్, ఆ రోజు పరిస్థితులు వేరు, ఇవాళ 2019 పరిస్థితులు వేరు. ఇవాళ లక్షల మంది రోజు బస్సుల్లో, ట్రైన్స్లో, కారుల్లో రోజు వెళ్తూ వస్తున్నారు పక్క రాష్ట్రాలకి. ఇంత ఆల్మోస్ట్ చెప్పినట్టుగా కడప ఒక్కడ తప్పితే మిగతా అన్ని జిల్లాలకు కూడా చక్కగా అలా ఇల్లు రావటం, రోజు ఈ లక్షల మంది బాటిల్స్, ఇప్పుడు ఇట్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్గా వాళ్ళని ఎన్ఫోర్స్ చేసి చెక్కింగ్, బ్యాగ్ చెక్కింగ్ చేయటం, ఆ ఎన్ఫోర్స్మెంట్ ఖర్చులు, మరి ఇంతమంది పోలీస్ మ్యాన్ పవర్, ఇంకో పక్కనే బ్రైబింగ్, కరప్షన్ కూడా పెరగవచ్చు. బాటిల్ చేస్తే చూస్తే 500 ఇస్తే వదిలేస్తాడు. సో ఈ వేల మంది, లక్షల మంది పక్క రాష్ట్రాలకి రోజు వెళ్ళి వస్తున్నాయి. అంటే ఇంత మొబిలిటీ లేదు ఒకప్పుడు, 1995 లేదు, ఇవాళ కాలం మారింది. సో ఇలా ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టూరిజం ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇందాక యమన్ గారు చెప్పినట్టు ఈ జనరేషన్ ఏంటంటే అది సోషల్ డ్రింకింగ్ క్యాజువల్ అయిపోయింది, చాలా కామన్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా గవర్నమెంట్సే ప్రోత్సహించినాయి, సో క్యాజువల్గా డ్రింక్ చేయటం, రోజు పార్టీస్ అనేది. సో మేబీ జాబ్స్, ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇప్పుడు వైజాగ్లో కానీ విజయవాడ పెట్టాలనుకోండి, ఇది లేకపోవడంతో మేబీ వాళ్ళు మ్యాన్ పవర్ కూడా మేబీ అదర్ సిటీస్కి వెళ్ళొచ్చు, పక్కన ఉన్నాయి కానీ. నేషన్ వైడ్గా ఒక ఇస్లామిక్ కంట్రీస్లో ఒక డిసిషన్ తీసుకుంటే వేరు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు అంటే రెవెన్యూ లాస్, డైరెక్ట్గా ఈ ట్రేడ్ మీద ఎంప్లాయ్మెంట్ లాస్ పక్కన పెడదాం, అది దాని గురించి నేను మాట్లాడలేదు. బట్ ప్రాక్టికల్గా ఇలాంటి ఛాలెంజెస్ ఉండి మేబీ అది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఇద్దా ఎకానమీకి, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అదర్ సైడ్ ఈ స్మగ్లింగ్ ఇలాంటివన్నీ పెరగటం, వీటిని ఎలా ఓవర్కమ్ అవుతుంది, గవర్నమెంట్ ఎలా ఓవర్కమ్ అవుద్ది అనుకుంటున్నారు? ఒక 3-4 విషయాలు. ఆంధ్రప్రదేశ్ జనాభా, గుజరాత్ జనాభా రెండు దాదాపు సమానం. గుజరాత్లో దాదాపు గత 50-60 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ ఆదాయం ఒక్క పైసా లేదు. కానీ ఈరోజు గుజరాత్ యొక్క రాష్ట్ర రాబడులు వివిధ రకాల పన్నుల ద్వారా 85,000 కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర రాబడి ఎక్సైజ్ ఆదాయం కూడా కలుపుకుంటే
65,000 చిన్న క్లారిఫికేషన్, జనరల్గా గుజరాత్లో ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటారు అనుకుంటారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి, ప్లస్ మహాత్మా గాంధీ స్టేట్ అయ్యి మన డే వన్ నుంచి వాళ్ళు దానికి ట్యూన్ అయి ఉండొచ్చు, ఉన్నారు కానీ అమలవుతుంది, ఎక్సైజ్ ఆదాయం లేదు, లేకపోయినా మన రాష్ట్రం కన్నా ఎక్కువ ఆదాయం పొందగలుగుతుంది. అంటే మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా బాగుంది, ఎప్పటి నుంచో ఆ బేస్ ఉంది వాళ్ళకి. మన రాష్ట్రంలో సుమారు 18,000-20,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం మనం కోల్పోతున్నాం. అంటే ఎక్సైజ్ ఆదాయం ప్లస్ మందు మీద వేసే వ్యాట్ జిఎస్టీ రెండు అది కూడా కలుపుకుంటే 18,000-20,000 కోల్పోతున్నాం. కానీ ప్రజలు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ 40,000 కోట్ల రూపాయలని మద్యం మీద కాకుండా ఇతర ఉత్పత్తుల మీద, ఆహారం మీద, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఫుడ్ మీద, ఇందాక అనుకున్నట్టుగా ఇతర కన్జ్యూమర్ గూడ్స్ మీద బీహార్లో కనపడుతున్న అట్లా ఖర్చు పెట్టారనుకోండి, అందులోంచి 15%, 18%, 12% జిఎస్టీ వస్తుంది. అంటే కొంత ఆదాయం, పూర్తిగా ఆదాయం కోల్పోవడం, కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇందాక అన్నట్టుగా రెవెన్యూ లాస్, లేకపోతే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ లాస్ పక్కన పెడదామండి, అవి అదర్ ఇష్యూస్. అంటే మనం చేద్దాం అనుకుంది కానీ గవర్నమెంట్, బట్ అదర్ స్మగ్లింగ్ని కానీ, ఇంత ల్యాండ్ బార్డర్ షేర్ అవుతుంది ఇన్ని స్టేట్స్ నుంచి, దీనికి ఎంతో మరి 100 మందిని రేపు చెక్ పోస్టుల దగ్గర పెట్టాలా, స్మగ్లింగ్ జనాలు వెళ్ళి ఇప్పుడు ఏమి క్యాజువల్గా హైదరాబాద్ వెళ్ళి రావడం చాలా నథింగ్ ఇవాళ, హైదరాబాద్ చెన్నై ఇటు కలకత్తా వైపు కానీ బెంగళూరు రోజు వెళ్ళినాడు ప్రతి ఒక్కడు బాటిల్లో 2 బాటిల్ తేవచ్చు. దీని మరి పెద్ద పెద్ద ఫైన్లేసు, జైలు శిక్షలు అంటే అదో పెద్ద నెగిటివ్ థింగ్ అవ్వచ్చు. అంటే ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ అంత ఈజీ అనుకుంటున్నారా ఇది? అంటే ఆయన అనుకున్న డ్రీము, అంటే ఇప్పుడు ఊరినే బ్యాన్ చేసాం అని వదిలేస్తే ఇప్పుడు గుజరాత్లో కూడా లిక్కర్ దొరికిద్ది అంటారు చాలామంది, మరి ఎంతమంది అలవాటు ఉందో నాకు తెలియదు. కానీ సో ఓర్క్ని ఏదో పేరుకి ప్రోహిబిషన్ అని పెట్టి కింద ఇష్టం వచ్చినట్టు జరిగినా ఇట్ డిఫీట్స్ ద పర్పస్. మళ్ళీ అంతా కింద అండర్ గ్రౌండ్ ఒక అదొక అదొక మార్కెట్ లాగా, అంతా నెగిటివ్ మాఫియా లాగా తయారయ్యేది, అండర్ గ్రౌండ్ మాఫియా తయారయ్యేది. కనుక ఎంతవరకు ప్రాక్టికల్ అంటున్నా అది నేను అనేది. మీరు చెప్పిన అవరోధాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దాదాపు 5 రాష్ట్రాలు సరిహద్దులు ఉన్నాయి, మొబిలిటీ బాగా పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, అందువలన 10% అమలవుద్ది, 100%, 100% విజయవంతం అవుద్ది అనేది అనుకోలేము. సామాజిక సమస్యలు పరిష్కారంలో మనం 10% రిజల్ట్ చూడలేము. అది వర్కట్టం కావచ్చు, దొంగతనాలు కావచ్చు, వ్యభిచారం కావచ్చు. అంటే నేను కొంచెం 80-90% అన్న అయితే బాగానే ఉంటుంది. కానీ అసలు అంటే చాలా అంటే భయం వేస్తుంది. అంటే ఇంత ఇన్ని అవరోధాల మధ్య అసలు ఏమన్నా అవుద్దా అనేది. మధ్య విమోచన ప్రచార కమిటీ యొక్క ప్రధాన ధ్యేయం ప్రజల్లో మార్పు రావాలి. మద్యం తాగటం గొప్ప, మద్యం తాగటం వలన స్నేహం పెరుగుద్ది, మద్యం తాగటం వలన వ్యాపారం పెరుగుద్ది, మద్యం తాగటం వలన గౌరవం పెరుగుద్ది, ఒక స్టేటస్ సింబల్గా ఉంది అనే భావజాలాల నుంచి మద్యం తప్పు, మద్యం వలన ఆరోగ్యాలు దెబ్బతింటాయి, కుటుంబాలు నాశనం అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, అగౌరవానికి గురవుతావు, అవమానాలకు గురవుతావు అనే మరొక భావజాలం వైపు తీసుకురావటం అనేది మద్య విమోచన యొక్క ఫ్యామిలీలతో గడిపే టైం. కానీ ఆల్టర్నేట్ వేస్ టు లివ్ లైఫ్, మద్యం లేకుండా కూడా ఎలా ఎంజాయ్ చేసి హ్యాపీ లైఫ్ ఎలా బతకాలి. దిశ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని మన డబ్బుతో కొలవలేము, దానివలన ఎంత ఆర్థిక వెసులుబాటు చూడలేము. మేము సర్వే చేసాము మెదక్, నిజామాబాద్, తెలంగాణ జిల్లాల్లో 25 సంవత్సరాల వయసులోనే భర్తను కోల్పోయి 2-3 బిడ్డలతో కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అర్థం కాని మహిళలు ఒక్కొక్క జిల్లాలో 1,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, ఎలా తాగాలి, తాగితే ఏం ఉపయోగం ఉంది, ఇవన్నీ ఆలోచించి క్యాలిక్యులేట్గా తాగుతాడు. కానీ పేదవాడి పరిస్థితి లేదు. యంగ్ వాళ్ళు కూడా, యంగ్ జనరేషన్ కూడా పద్ధతి లేకుండా పోయి ఏమన్నా గుంటూరు నగరంలో నడిబొడ్డున ఒక యానాది కాలనీ ఉంది, 60 కుటుంబాలు ఉన్నాయి బొంగరాళ్ళ బీడు అనే శ్మశానం పక్కన. 60 కుటుంబాల పరిస్థితి ఏంటంటే 60 కుటుంబాల వాళ్ళు అడిక్ట్ అయ్యారు. కొన్ని కమ్యూనిటీస్లో లేడీస్ కూడా పూర్తిగా అడిక్ట్ అయ్యారు. లేడీస్ వాళ్ళ పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్ని అడుక్కోవడానికి పంపిస్తారు. వాళ్ళు అడుక్కొని వచ్చిన దాంతో తింటారు. వీళ్ళు చిత్తు కాగితాలు ఏరుకొని సంపాదించిన డబ్బుని పూర్తిగా మద్యానికి ఖర్చు పెట్టి వచ్చేస్తారు. ఒకరికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, పిల్లలు స్కూల్కి వెళ్ళటం లేదు, పిల్లల్ని అడుక్కునే వాళ్ళుగా మార్చారు. ఒక మహానగరం, పెద్ద నగరం, విద్యానగరం అనుకుంటున్న గుంటూరులో పరిస్థితి అంటే పేదవాడికి తన ఆదాయం అత్యధిక భాగం ఖర్చు పెడుతున్నాడు. అదే డబ్బు ఉన్నవాడు తన ఆదాయం 1% కూడా ఖర్చు పెట్టడు. ఆ 1% కూడా ఈ మద్యాన్ని ఒక పార్టీ ఇస్తే ఏ కాంట్రాక్ట్ వస్తుందో, ఏ లైసెన్స్ వస్తుందో, అధికారులతో ఏ పనులు చేయించుకోవచ్చు అని ఆలోచించి ఆ దృక్పథం ఖర్చు పెడుతున్నాడు. కానీ పేదవాడి పరిస్థితి లేదు, యువత పరిస్థితి లేదు.
సో అందుకని మనం ఎంతవరకు సాధ్యమవుద్ది, ఎంతవరకు అమలవుద్ది అనే దానికన్నా ఎంతవరకు అమలైనా సమాజానికి మేలు. అంటే అంటే అండర్గ్రౌండ్ మాఫియా అది ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యే దాని కాన్సిక్వెన్స్ నెగిటివ్ ఉంటాయా? మాఫియా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన అవరోధాల్లో ఇంకొక వైపు ఆలోచించండి, మన టెక్నాలజీ పెరిగింది, మన పోలీస్ పెరిగారు, మానిటరింగ్ ఎన్ఫోర్స్మెంట్ మన సైన్యం పెరిగారు, మన ఇంటెలిజెన్స్ పెరిగింది, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో కొత్తగా 400,000 మంది వాలంటీర్లని గ్రామ పట్టణ సచివాలయ సిబ్బందిని అపాయింట్ చేసుకున్నారు. అంతా యువత, ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి వచ్చిన వాళ్ళు. 93,00,000 మంది సంఘటితంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు. 15,000 మంది మహిళా పోలీసులను అపాయింట్ చేసుకుంటారు. ఇది ఇంకొక వైపున ఉన్న అంటే వీరందరినీ మనం కదిలించగలిగితే, ప్రభుత్వ మిషనరీ వీరందరినీ వాడుకోగలిగితే, వీరందరిలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక మంచి కార్యక్రమంలో మేము భాగస్వామి అవుతున్నాం, ప్రభుత్వానికి చర్చ ఉంది అనేది తెలుసుకుంటే మాఫియా లాంటివి డెవలప్ కావు. మీరన్నట్లో ఒకడు బస్సులో వస్తూ ఇంకో బాటిల్ తీసుకురావచ్చు, ఒక ఫ్రెండ్కి ఇవ్వచ్చు, అలా జరగచ్చు. కానీ ఒక ఒక ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా మాఫియా వచ్చే అవకాశం మాత్రం ఉండదు. కాలర్స్ అన్నట్టున్నారు, కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి ఆంజనేయులు గారు. మేడం అంజనేయులు గారు చెప్పండి. మేడం గారు ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ మద్యం గురించి తీసుకున్న మంచి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మద్యపాని నిషేధం ఉండాలి, కంపల్సరీగా అమలు చేయాల్సిందది. కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి దీని వలన. అలాగే నేను మద్యం తాగి ఒక రోజున ఇంటికి వచ్చాను, తాగుతూనే ఉంటాను డైలీ. మా పాప నన్ను అడిగింది, డాడీ నువ్వు మద్యం ఎందుకు తాగుతున్నావు, ఆ డబ్బులు నా అకౌంట్ లో వేస్తే ఆ డబ్బులు కొన్నాళ్ళకి ఎంతో డబ్బులు అవుతాయి, మద్యానికి ఎందుకు బానిస అయిపోతున్నావు అని అంటే, అప్పటి నుంచి మానేసి నా పాపకి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కడుతున్నా నేను. రైట్, తప్పకుండా అండి, మంచి విషయం చెప్పారు. ఈ కుటుంబాన్ని మీకు దృష్టిలో పెట్టుకొని ఇంకొక కాలర్ కూడా ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రకాశం నుంచి బాబు గారు. బాబు గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. రాయపాటి గారు, రాయపాటి గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి బాబు గారు. ఏమి లేదు సార్, మనది ఎదుగుతున్న దేశం, ఎదిగిన దేశం కాదు, దిగుజారిన దేశం కాదు, ఎదుగుతున్న దేశం. ఎదుగుతున్న దేశానికి ప్రజలకి నడ్డి విరుస్తుంది అంటే దుర్వ్యసనాలు సార్. ఒక స్మోకింగ్ కావచ్చు, లేకపోతే మన మద్యం కావచ్చు అండి. స్మోకింగ్ అనేది ఎంత ఆర్థికంగా తక్కువైనా మద్యం అనేది విపరీతమైన డబ్బు చెల్లుతూ ఎన్ని అనర్థాలు కొనుక్కుంటున్నారంటే, ఆరోగ్యంతో పాటు ప్రతి తప్పుకి మూలం దొంగతనాలకు కానివ్వండి, ఈ రోజు జరిగిన పాప మొన్న జరిగిన అమ్మాయి హత్య కేసులో కానివ్వండి, మూలం మద్యం అండి. వీడి కుటుంబ పతనం అయిపోతుంది, ఆర్థిక మూలాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి, ప్లస్ దుర్మార్గాలకి వీడు ప్రోత్సాహం చెప్తు, దుర్మార్గాలకి వీడు దారి చూపించుకుంటూ దారి ఎత్తుకుని వెళ్తున్నాడు. ఇలాంటి మద్యాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వాలు కాదండి, అసలు కేంద్రమే గట్టి నిర్ణయం తీసుకొని ఈ దేశ భవిష్యత్తు కోరుకుంటే, నిజమైన పెద్దలు, కేంద్ర పెద్దలు ఏ పార్టీ అయినా కావచ్చండి, దేశ భవిష్యత్తు కోరుకున్న వాళ్ళైతే దేశవ్యాప్తంగా కూడాను సామాన్యుల చెంత ఈ దుర్వ్యసనాలు రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ దేశ నాయకులకు ఉండాలండి, పాలకులకు ఉండాలండి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే, మిడిల్ క్లాస్ 600 సంపాదించుకుంటున్న వాడు సాయంత్రానికి 300 రూపాయలు ఈ వ్యసనాన్ని ఖర్చు పెడుతున్నాడండి. ఇంత దారుణంగా పతనం అయిపోతున్న వ్యవస్థ నుంచి ఈ ప్రజల్ని కాపాడాలంటే మటుకు మద్యపాన నిషేధం గారండి. లాస్ట్ మద్యపాన నిషేధం కూడా ఎలా బ్రేక్ అయిందంటే, ఆ రోజు ఎక్సైజ్ కమిషనర్ గారు 15 పేర్లు ఇచ్చారండి జనరల్ సెక్రటరీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అయ్యా ప్రొబేషన్ పీరియడ్ కరెక్ట్ గా అమలు చేయాలి, ఈ 15 మందిని కనుక మనం కట్టడి చేయగలిగితే ఈ మద్యపాన నిషేధం జరుగుతుంటే. ఆ జన్నత్ హుసేన్ గారు ఇచ్చిన లిస్ట్ ని పక్కన పెట్టి శర్మ గారికి చెప్పింది ఏంటంటే, మనం రిలాక్సేషన్ చేసేద్దామండి, ఈ 15 మందిని మనం కనుక అరెస్ట్ చేసే పని అయితే లేని పని కొత్త సమస్య వస్తాయని అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పటము, ఆ మద్యపాన నిషేధాన్ని తీసేసేసి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వం ప్రజలకు అందించదు. ఆ రోజు మీరు చూడండి, 40 రూపాయల నుంచి 30 రూపాయలకు ఉన్న పోటర్ 90 రూపాయలు మారిందండి. ఈ వ్యత్యాసం ఎవరి జేబులోకి వెళ్ళిందండి? అంటే ప్రజల బలహీనతను డబ్బు చేసుకోవాలన్న ఆలోచన తప్పిస్తే, ప్రజల శ్రేయస్సు కోరుకునే ఏ ప్రభుత్వం అయినా సరే ఈ దుర్వ్యసనం నుంచి ఈ ప్రజల్ని కాపాడి, ఈ దుర్వ్యసనం నుంచి జరిగే అనర్థాల నుంచి కూడా ప్రజల్ని కాపాడి తమ మంచి ప్రభుత్వం అనిపించుకుందాం అని ఎవరికి ఆలోచన రాకపోవటం ఇంతవరకు ఈ దేశ దౌర్భాగ్యం అండి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి వైజాగ్ నుంచి, శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అది మద్యపాన నిషేధం అంచాంచులో కాకుండా ఏకంగా తీస్తే మంచిది కదా అని.
అంటే మొత్తానికి ఒక్కసారిగా తీసేయాలంటారా? ఒక్కసారిగా తీసేస్తే బాగుంటుంది కదా ఉండికాడికి. ఓకే, థ్యాంక్ యూ సార్ కుమార్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం మెసేజెస్, వైన్ కానీ కొంత లిక్కర్ ఏదో మోడరేషన్లో రోజుకు ఒక పెగ్గు రెండు పెగ్గులో తాగితే హార్ట్కి మంచిదని ఇలా అంటూ ఉంటారు. ఏం అంటే అది ఊరినే జస్ట్ పబ్లిసిటీ కోసం లేకపోతే మీడియా ఈ కంపెనీస్ చేసిందా, లేదా నిజంగానే వైన్ కొన్ని తాగమంటారా, తాగితే మంచిది అంటారా? అలాగే కంటిన్యూగా తాగేవాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ అన్నట్టు ఒకసారి మద్యపాన నిషేధం చేసేయాలి అని చెప్పేసి అన్నారు. ఒక్కసారిగా ఇప్పటివరకు తాగుతూ మద్యం తీసుకుంటూ ఒక్కసారిగా మానేస్తే ఆ మనిషి యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? సో ఫస్ట్ క్వశ్చన్ మీ సార్, సో వైన్ కానీ బీర్ కానీ ఏదైనా కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే ఆల్కహాల్ ఏం చేస్తుందంటే వ్యాసో డైలేషన్ చేస్తుంది, అంటే రక్తనాళాలని కొంచెం లావుగా చేస్తుంది అనమాట, డైలేట్ చేస్తుంది. అది హార్ట్కి వాటికి చేసినప్పుడు మంచిదని చెప్పారు. అది ఎంత క్వాంటిటీ ఉంటుంది, మోడరేషన్ కూడా కాదు, లెస్ దాన్ 30 ml. ప్రపంచంలో నాకు తెలిసినోడు ఎవడు అంతకంటే తాగలేడు కూడా, అలా ఎవరు తీసుకోలేరు కాబట్టి అది జరగని పని. సో అంత తీసుకుంటే అది మందులాగా పనిచేస్తుంది. రోజుకి లెస్ దాన్ 30 ml తీసుకుంటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లేదు అంటే విషయమే, అంటే స్లో పాయిజన్ లాగా చిన్నగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు మేడం, మీరు అడిగినట్టు క్వశ్చన్, సడన్గా ఆపేస్తే ఏంటంటే ఇందాక చెప్పాను కదా విత్డ్రావల్స్ అని ఉంటాయి, అక్యూట్ విత్డ్రావల్స్, ప్రొలాంగ్ విత్డ్రావల్స్ అని ఉంటాయి అన్నమాట. మనం ఆ విత్డ్రావల్స్ కనుక మేనేజ్ చేయలేదనుకోండి, ఒక కొంతమంది డెలీరియం అనే కండిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే పర్సన్ని కానీ ప్లేస్ని కానీ టైంని కానీ గుర్తుపట్టలేరు అనమాట. ఆ డెలీరియం అనే కండిషన్లోకి వెళ్తే ఏంటంటే 20% డెత్ రేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే 100 members వెళ్ళారనుకోండి డెలీరియంలో, 20% డెత్ రేట్స్ ఉంటాయి. సో సడన్గా ఆపడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎమ్మటే మనం టైంలీ మేనేజ్ చేస్తే అసలు ఆ డెలీరియంలోకి వెళ్ళే కండిషన్ అంటూ ఏమీ ఉండదు. ఈ ప్రొలాంగ్డ్గా వాడడం వల్ల ఏంటంటే ఎటు శారీరకంగా అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ద సేమ్ టైం సైకలాజికల్గా అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, డిప్రెషన్ రావచ్చు, సైకోసిస్ రావచ్చు, మానియా రావచ్చు, అన్నీ రావచ్చు అన్నమాట. తప్పకుండా ప్రజలందరూ కూడా మద్యపాన నియంత్రణ కంటిన్యూ అయ్యేటట్టుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా అడిక్ట్ అయిన వాళ్ళు, బాగా అడిక్ట్ అయిన వాళ్ళు, పొద్దున్న లెగిస్తే మొహం గడుక్కోకుండా కూడా మందు తాగేవాళ్ళు, ఇలా వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచి వాళ్ళ వైటల్స్, వాళ్ళ షుగర్ బీపీ లెవెల్స్, బ్లడ్ లెవెల్స్, వాటర్, మార్నింగ్ తాగుతున్నారంటే ఈజ్ అడిక్టెడ్ అంతే. అంటే వాళ్ళని ఎలా అంటే వీళ్ళు మీరు అన్నట్టుగా ఆ హెల్త్ పరంగా వచ్చే కాన్సిక్వెన్స్ని వాళ్ళు గమనించి వెంటనే మరి హాస్పిటలైజ్ డిఅడిక్షన్స్ అని తీసుకెళ్ళకపోతే అవి కాంప్లికేట్ అవుతాయి, ఇంకా డిలే అయ్యే కొద్దీ. అంటే గవర్నమెంట్ ఈ సెటప్ చేసినా చేయకపోయినా అంటే టైం పట్టినా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మీద ఒక వాచ్ పెట్టుకొని చేయాల్సిన పరిస్థితుంది. కనుక మేడం యమునాపతి గారు, మీరు ఇప్పుడు చెప్పండి, అంటే నా అభిప్రాయం ప్రొహిబిషన్ అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ కాదు, చాలా ఇబ్బందులు కోరుకునే కనుక ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్స్. అంటే మనం ఒక పక్కన ఈ లోవర్ క్లాసెస్లో బాగా అడిక్ట్ అయిన దాని ఈ సోషల్ కాన్సిక్వెన్సెస్ని కొంత కంట్రోల్ చేయాలన్నా, ఈ సమాజం మీద ఉన్న ఇంపాక్ట్ తగ్గడానికి చాలా ఇంకా టైమింగ్స్ ఇందా చెప్పినట్టు లక్ష్మణ్ రెడ్డి గారు కొంత గవర్నమెంట్ మార్చింది. మార్నింగ్ 10-11 బదులు అసలు మధ్యాహ్నం పొద్దున్నే లేచి తాగాల్సిన అవసరం ఉంది. మధ్యాహ్నం 1-2 మొదలుపెట్టి ఈవినింగ్ 10, ఎందుకంటే ఈవినింగ్సే కదా ఎవరన్నా వర్క్ వెళ్ళొచ్చు ఈవినింగ్ కానీ. అలాగే ఇప్పుడు ఆధార్ లింక్డ్గా బయోమెట్రిక్ పెట్టవచ్చు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాడే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికే మద్యం అమ్మేటట్టుగా కానీ, లేకపోతే మరి ఇంకా క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్, రోజు ఆధార్ పెట్టి ఇంత క్వాంటిటీ కానీ ఒక బాటిల్ అర బాటిల్ కొనటం అలా పెట్టవచ్చు. లేదా గవర్నమెంట్ వెల్ఫేర్ బెనిఫిట్స్ని మరి ఇదిగో మీరు మద్యం కొనేటట్టయితే అని ఈ వెల్ఫేర్ బెనిఫిట్స్ నుంచి రేషన్ కానీ ఇతర పెన్షన్స్ కానీ ఆరోగ్యశ్రీ కింద మిమ్మల్ని మీరు ఎలిజిబుల్ అవ్వరని ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి మరి ఆల్కహాల్ మీద వచ్చిన ఫండ్స్ కూడా అప్పుడు 20,000 crore గత ప్రభుత్వాలు వివిధ ఫండ్స్ వాళ్ళ ఇష్టమైన వాడారు కానీ 20,000 crore వచ్చిన ఆదాయాన్ని కూడా ఈ సోషల్ ఇంపాక్ట్ ఉండే ఇష్యూస్, క్రైమ్ కానీ ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్స్ కానీ కంట్రోల్ చేయడానికి వచ్చే కాస్త ఇన్కమ్ కూడా దాని మీద చేసుకుంటూ చేస్తే ఇండివిజువల్స్ ఇందాక అన్నట్టుగా రెస్పాన్సిబుల్ డ్రింకర్స్ చాలామంది ఉన్నారు, లిమిటెడ్గా తాగేవాళ్ళు, సోషల్గా జస్ట్ ఎంజాయ్ అంటే ఒక సోషల్ పార్టీస్లో కానీ అది కానీ చాలా అంటే పద్ధతిగా ఏమి చేయని వాళ్ళు వాళ్ళ రైట్స్ని కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ని కూడా ఇటు టూరిజం కానీ లేదా అతర ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అంటే ఇలా ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ కానీ కంపెనీస్ కూడా అట్రాక్టివ్గా ఉండటానికి మీరు లిక్కర్ని కంట్రోల్ చేస్తూ ఓన్లీ కొంతమందికే అందుబాటులో తెస్తూ ఇలా చేయటం వల్ల అన్ని రెండు దీని ప్లస్ మైన అంటే నేను లిక్కర్ మీద వచ్చే ఆదాయం నాకు వద్దని ఎలాగో జగన్మోహన్ రెడ్డిగా డిసిషన్ తీసుకున్నారు. ఆ లిక్కర్ మీద వచ్చే ఆదాయం వద్దనుకున్నప్పుడు దాని మీద 20,000 crore బదులు 10,000 crore
టార్గెట్ చేసి ఆ 10,000 కోట్లు కూడా ఈ కాన్సిక్వెన్సెస్ని మహిళల మీద ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్ కానీ వీటికి స్పెండ్ చేస్తే దానివల్ల నష్టం ఏంటి అంటే రెండు రకాలుగా కూడా మంచి అవ్వచ్చు కదా. ఇన్నాళ్ళు పాలకులకి ఏంటంటే దురుద్దేశం ఈ రెవెన్యూ తీసుకొని మిగతా ఏదో చేద్దామని, ఇవాళ ఆ దురుద్దేశం లేని సీఎం వచ్చారు కనుక దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక మిడిల్ క్లాస్ అంటే నేనేది పేదలనే దృష్టిలో పెట్టుకోకుండా ఒక మధ్యతరగతి వాళ్ళని అప్పర్ మిడిల్ క్లాస్ని లేదా రిచ్ క్లాస్ని వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మోడరేట్గాను ఒక 2-3 పెగ్లు 4 పెగ్లు తాగిటానికి అలా చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది కదా యమున గారు. ఒకటి రాయపాటి గారు, ఇక్కడ ఇందాక అంటే మీ అనాలిసిస్ కూడా వింటా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ప్రథమంగా కూడా ఏదైతే ఇప్పుడు మందు విక్రయిస్తున్నారో ఈ విక్రయించినప్పుడు డెఫినెట్గా అకౌంటబిలిటీ ఉండాలి. ఈరోజు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి బార్లకు వెళ్తున్నారు, వైన్ షాప్స్కి వెళ్తున్నారు, మందు విక్రయిస్తున్నారు, కానీ అసలు కొనుగోలు చేసే వాళ్ళు ఎవరు, ఏ స్టేట్ వాళ్ళు ఎవరు అని మనకి క్లియర్గా ఒక ఎక్సర్సైజ్ నిజంగా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. ఇందాక మీరు కూడా ఒక ప్రస్తావించినట్టుగా మన ఆధార్లో మన పాన్ కార్డులో, ఇప్పుడు ఆధార్ అనేది పాన్ కార్డులు అందరి దగ్గర లేకపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్గా ఆధార్లు మాత్రం మ్యాండేటరీ కాబట్టి ఆధార్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆధార్ని గనక మనం లింక్ చేస్తే, అంటే ఇప్పుడు నిజంగా కూడా వెళ్ళి మందు బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ చూపిస్తేనే వాళ్ళకి, ఇదంతా కూడా ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు మొత్తం ఇన్ని జిల్లాలలో త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈ మందు విక్రయిస్తున్నప్పుడు ఎవరు ఏ స్టేటా వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు, ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఏ జిల్లాలలో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు, ఏ ఏరియాస్లో ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు అనే ఒక అబ్సల్యూట్ డేటా కూడా ప్రభుత్వానికి వస్తుంది. అండ్ చాలా ఇందాక కూడా అంటున్నారు ఇప్పుడు ప్రొహిబిషన్కి ముందు నియంత్రణ దిశలో ప్రొహిబిషన్ తీసుకెళ్ళడం అనేది చాలా డెఫినెట్గా కూడా అది సపోర్ట్ చేయాల్సిన పద్ధతి. ఎందుకంటే సైకలాజికల్ ఆస్పెక్ట్లు, ఎందుకంటే ఇప్పుడు ఇందాక కూడా మన సైకియాట్రిస్ట్ గారు కూడా ఉన్నారు, వారు కూడా చెప్తా ఉన్నారు చూసారా, ఈ ఇప్పుడైతే ఈ విడ్రాల్ సింటమ్స్ అని ఉంటాయి, ద పీపుల్ హు ఆర్ అడిక్టెడ్, ఎప్పుడైతే ఎవరైతే అడిక్ట్ అయి ఉంటారో వాళ్ళకి విడ్రాల్ సింటమ్స్ ఉంటాయి. సో ఆర్ వి ప్రిపేరింగ్ బేసికలీ అవర్ కమ్యూనిటీ, అంటే మన ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నామా సడన్గా ఇప్పుడు, ఎందుకంటే సడన్గా విడ్రాల్ సింటమ్స్ వచ్చినప్పుడు కూడా అవి దట్ క్యాన్ లీడ్ టు డిఫరెంట్ స్టేట్స్ అనమాట. సో ఇవన్నిటికి కూడా ఈ దశల వారీగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రిపేర్డ్నెస్ అనమాట, అంటే అక్కడ అడిక్షన్కి గురైన వాళ్ళకి ఒక ప్రిపేర్డ్నెస్ ఉంటుంది, ఆ కుటుంబాలకి ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ సమ్మన్ హూజ్ అడిక్టెడ్ ఆ మనిషి బయటికి రావాలంటే అక్కడ ఫ్యామిలియల్ సపోర్ట్ అంటాం, ఆ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మరి ఫ్యామిలీ మెంబర్స్ని మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి, వాటి మీద కూడా చిన్న లఘు చిత్రాలు కానివ్వండి, ఇప్పుడు సినిమా ముందు చిన్న లఘు చిత్రం 2 నిమిషాలు 3 నిమిషాలు, లేకపోతే టీవీస్లో కూడా ప్రభుత్వం ఏంటంటే కంటిన్యూస్గా కూడా మరి ఎక్స్పర్ట్స్ తోని చిన్న చిన్న లఘు చిత్రాలు తీసి 2 నిమిషాలు 1 నిమిషము వాళ్ళు కూడా కంటిన్యూస్గా ప్రభుత్వం అన్ని ఛానల్స్లో కూడా రిపీటెడ్గా వేయడం, దట్ విల్ గివ్ ప్రిపేర్డ్నెస్. ఐ మీన్ ఆ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. సో దశల వారీగా చేయడం అనేది నిజంగా ఒక ఉత్తమైన పద్ధతి. మీరు ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తున్నారు, అలాగే ఎవరైతే అడిక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా మీరు రిహాబిలిటేషన్ సెంటర్స్ పెంచుతున్నారు, అలాగే సిబ్బందిని పెంచుతున్నారు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఒక హోలిస్టిక్ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇలా దిశల వారిగా చేసిన తర్వాత మీరు లాస్ట్లో ప్రొహిబిషన్కి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా కూడా చాలా పాజిటివ్గా ఒక పాజిటివ్ అవుట్లుక్, అంటే మీరు చాలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అవేర్నెస్ ఇస్తున్నారు, తద్వారా సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం వల్ల ఇది ప్రిపేర్డ్నెస్ ప్రజల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి మార్పు ఉంటుంది అనేది నేను ఆలోచిస్తున్నాను. సడన్గా ఇప్పుడు నేను రేపు పొద్దున ప్రొహిబిట్ చేస్తున్నాను అనే దానికంటే కూడా అది దట్ ఈస్ నాట్ రియలిస్టిక్ టు బి ఆనెస్ట్. కానీ డెఫినెట్గా కూడా ఉక్కుపాదం వహించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే కొన్ని వేల జీవితాలు ఈరోజు నాశనం అయిపోతా ఉన్నాయి, లక్షల జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. దాదాపు ఇందాక కూడా నేను ఇందాక చెప్పినట్టుగా చాలామంది మహిళలు ఒంటరి మహిళలు ఈరోజు, ఇప్పుడు ఒంటరి మహిళలు పెన్షన్స్ చూడండి అది ప్రభుత్వం ఇచ్చేది, ఈరోజు ఆరోగ్యశ్రీ, ఇప్పుడు బేసిక్గా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఓవర్ బర్డెన్. ఎందుకంటే మీరు రెవెన్యూ అని చెప్తున్నారు, అది నిజంగా కూడా దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలో వారు ఆలోచించడం, మరి వారి ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ దిశలో ఆలోచించడం నిజంగా కూడా అది వివేకవంతమైన డెసిషన్. ఎందుకంటే మీరు ఈరోజు మద్యం మీద వస్తున్న రెవెన్యూ అని చెప్తున్నారు, కానీ మద్యం వల్ల క్రియేట్ అయిన ఇంప్లికేషన్స్, సొసైటల్ ఇంప్లికేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటే పూర్తిగా కూడా ప్రభుత్వం తీసుకెళ్లే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇండైరెక్ట్గా కూడా మళ్ళీ ఇప్పుడు ఏవైతే హెల్త్ బెనిఫిట్స్ మన ప్రజలకు ఇస్తున్నామో వాళ్ళకి వచ్చే అనారోగ్యం, అంటే ఆల్కహాల్ ద్వారా
వాళ్ళకి వచ్చే అనారోగ్యాలకు అన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా దాన్ని కడుతోంది. అలాగే మీరు చూస్తే ఒంటరి మహిళల పెన్షన్స్ కానీ ఒక కుటుంబ వ్యవస్థ డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే నేరుగా క్రైమ్ ని ప్రోత్సహిస్తుంది. ఎస్పెషల్లీ మీరు క్రైమ్ రేట్ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఉచ్చ స్థాయిలో ఉన్నాయి ఈ రోజు క్రైమ్ రేట్ తీసుకుంటే. కాబట్టి క్రైమ్ ని నివారించే క్రైమ్ కి దోహదపడే అంటే ఆల్కహాల్ కి క్రైమ్ కి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ కోరిలేషన్. 70-85% క్రైమ్ రేట్ బేసిక్ గా కూడా ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో మనకి క్రైమ్ మనం పెంపొందించే దిశలో మహిళల మీద ఆడపిల్లల మీద పసిపిల్లల మీద కూడా మనం చూస్తాం. చిన్న పసిపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా కూడా ఎవరిని వదిలిపెట్టలేని పరిస్థితి మనం చూస్తాను. అండ్ ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ సూచన నేను ఇచ్చేది ఏంటంటే ఎప్పుడైతే మనము వీటిని మనం మధ్యాహ్నం అంటే మద్యము ఇది ఒక మద్యానికి మనం ఎవరైతే ఇప్పుడు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటామో ఇది నియంత్రించినప్పుడు జనాలు కూడా దే విల్ సెర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఆ ఆల్టర్నేటివ్ చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. దేర్ ఆర్ సర్టన్ మెడిసిన్స్ విచ్ ఆర్ అవైలబుల్ దాని మీద కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు క్రాస్ స్టేట్ అంటే ఎప్పుడైతే కూడా పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ఇల్లీగల్ స్టాకింగ్ ఇల్లీగల్ గా చేయడం కూడా ఇటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా స్ట్రాంగ్ విజిల్ ఉండాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఒకటే అండి, 40% యువ సంపద ఈ దేశంలో ఒక ప్రొడక్టివ్ యూత్ ఫోర్స్ దే ఆర్ చేస్తున్నాను. 40% ఆఫ్ యూత్ ప్రొడక్టివ్ ఫోర్స్ ఏదైతే మన దేశంలో ఉందో మన రాష్ట్రంలో ఉందో ఈ రోజు ఈ యువత అందరూ కూడా ఇటువంటి మద్యానికి బానిసలే జీవితాన్ని కోల్పోతున్నారు, కుటుంబ వ్యవస్థని కోల్పోతున్నారు, సొసైటీకి బర్డన్ గా మారుతున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని మీద ప్రభుత్వం ఉక్కుపాదం పెట్టాల్సిందే. కంప్లీట్ గా నియంత్రణతో స్టార్ట్ అయింది, చాలా చాలా ఎఫెక్టివ్ గా మంచి పాలసీస్ తో ప్రొహిబిషన్ వరకు వెళ్లాల్సిందే అని నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా నా లక్ష్మణరెడ్డి గారు నా సలహా అయితే మిమ్మల్ని ఇంకా మీ కమిటీని మరింత బలోపేతం చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నింటిని కూడా మీకు ఇచ్చిన ఇందా చెప్పినట్టుగా బ్యాలెన్స్గా రెండు వైపులు చేసుకుంటారు కంట్రోల్ చేసుకుంటూ ఆ ఫండ్స్ని ఇలాంటి ఇష్యూస్ అయితే ఈ 2-3 సంవత్సరాలు కూడా ఆ సోషల్ ఇంపాక్ట్ లేకుండా పర్సనల్గా నేను చెప్పా కానీ ఐఎమ్ అగెన్స్ట్ బ్యాన్. నియంత్రణ ఉంటుంది తప్పులేదు, రైట్ఫుల్గా డిసిప్లిన్డ్గా పద్ధతిగా తాగాలనుకునే వాళ్ళకి తాగించు వాళ్ళు ఇట్ ఇస్ దేర్ చాయిస్, ఇండివిజువల్ చాయిస్. ఎవరి జీవితం వాళ్ళకి కొంతమంది కొన్ని వ్యసనాలైన ఇంట్రెస్ట్ కనుక అంటే ఇప్పుడు కుటుంబాల్లో విచ్ఛిన్నం అవుతున్నాయి, కుటుంబాల్లో ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు టిక్ టాక్ వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్స్ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి, చాలా ఇష్యూ చాలా వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం బ్యాలెన్స్డ్గా గవర్నమెంట్ సొసైటీ అదే అందుకని నేను అనే చేయమని నియంత్రణ డెఫినెట్గా పర్సనలీ ఐఎమ్ నాట్ ఎ డ్రింకర్ సో ఐ డోంట్ కేర్ కానీ బట్ గవర్నమెంట్ అనేది ఇండివిజువల్ చాయిస్ ఫ్రీడమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు రెండు రకాలుగా చేయాలని నా కోరిక. బట్ ఎనీవే పాలకులది ప్రజల ఇష్టం, వారు ఆ మేనిఫెస్టోలో పెట్టారు, వారు ఓట్లు వేశారు కనుక సార్ కంక్లూడ్ లక్ష్మణ్ రెడ్డి గారు అలాగే జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. రోజు వివిధ అంశాలపై మరి మా షో మండే టు ఫ్రైడే 9 PM వస్తామంటే ప్లీజ్ ట్యూన్ ఇన్ అండ్ వాచ్ అవర్ షో. యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాయపాటి 360 క్యాచెస్ టుమారో అట్ 9 PM. కీప్ వాచింగ్ ఎపి 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.